భగవద్గీత సర్వ మానవాళి కోసం. దశమోధ్యాయ ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అదితి యొక్క 12 గురుపుత్రులలో నేను విష్ణువుని, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను. పురాణాల ఆధారంగా మనం తెలుసుకునేదేమిటంటే, కశ్యప మహామునికి 2 భార్యలు, అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా ఆయనకు 12 గురుదేవతలు జన్మించారు. వీరే ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వనుడు, పుష, సవిత, త్వష్ట మరియు వామన అనేవారు. వీరిలో వామనుడు అనే ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారము. ఈ విధంగా ఆదిత్యులలో విష్ణువుగా తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని కృష్ణుడు పేర్కొంటున్నాడు. ప్రకాశవంతమైన వాటిలో సూర్యుడు సర్వోన్నతుడు. రామాయణం ఇలా పేర్కొన్నది, రాత్రిపూట అన్ని దీపాలు, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి చంద్రుడు కూడా ఉన్నా అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించడానికి సరిపోవు. కానీ సూర్యుడు ఉదయించిన మరుక్షణం రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది, అది మన విభూతి అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, 1000 నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు అని. రాత్రిపూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు. అదే శ్రీకృష్ణుడు విభూతిని చక్కగా ప్రకటిస్తుంది. పురాణములలో ఇంకా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, కశ్యపుడు తన 2వ భార్య అయిన దితి ద్వారా దైత్యులకు తండ్రి అయ్యాడు. కానీ దైత్యుల తరువాత కూడా దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డని గర్భంలోనే 1 సంవత్సర కాలం ఉంచుకుంది. ఇంద్రుడు 1 వజ్రాయుధంతో ఆ పిండమును 1000 ముక్కలుగా చేశాడు. కానీ అది చాలా భ్రూణములుగా మారింది. ఇవి మరత్తులైనాయి. అంటే ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే 49 రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి అవహము, ప్రవహము, నివహము, పూర్వహము, ఉద్వహము, సంవహము మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు మరీచి అని కూడా ఉంది. వాయువులలో తన విభూతి మరీచి రూపంలో వ్యక్తమవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు.